Viveka Hatya Kesulo, YCP Kadapa MP Avinash Reddy Mundastu Bail Raddupai, Repu Mention Cheyadaniki Supreme Court Anumatinchindi. Avinash Mundastu Bail Raddu Cheyarani Sunitha Petition Vesaru. Supreme Vacation Bench Mundu Ideam Sanni, Sunitha Tarapu Senior Nyayavadi, Siddharth Luthra Prastavincharu. Gatanela 31na Telangana High Court, Avinash Reddiki Mundastu Bail Manjur Chesindi. Ee Teerpunu Sunitha Supreme Lo Saval Chesaru. Avinash Reddipai Mopina Abhiyogalanni Gambhiramainavenani Petition Lo Perkunnaru. CBI Mopina Abhiyogalanu High Court Sariga Parigrilloki Teesukoledannaru. High Court Teerpulo Konni Lopalu Unnayani Sunitha Petition Lo Perkunnaru. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. టీఎస్ఆర్ సృజనా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి గత నెలలో తెలంగాణ హైకోర్టు మధ్య బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు. మనం చూసినట్లయితే మొదటి నుంచి కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి దర్యాప్తు కానీ ఇతర అంశాలకు సంబంధించి సునీత న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. మరొకసారి ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ని రద్దు చేయాలంటూ ఆమె మరోసారి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొద్దిరోజుల క్రితమే ఆమె ఈ పిటిషన్ ని దాఖలు చేసినప్పటికీ ఆ సుప్రీంకోర్టు విచారణ జాబితాల కేసుల లిస్ట్ లో వీళ్ళు దాఖలు చేసినటువంటి పిటిషన్ ఆ జాబితాలో ఇంకా చోటు చేసుకోలేదు. ఇవాళ ఇదే అంశాన్ని సునీత తరఫున హాజరైనటువంటి అత్యున్నత న్యాయస్థానంలో సునీత తరఫున హాజరైనటువంటి సిద్ధార్థ లూత్రా తాము ఈ విషయంలో పిటిషన్ ని దాఖలు చేశామని చెప్పి న్యాయస్థానం ధర్మాసనం ముందు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ మేరకి మెన్షన్ చేయడానికి ముందు ఆ డైరీలో లిస్ట్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఆ మేరకి దాఖలు చేసినటువంటి పిటిషన్ ని లిస్ట్ డైరీలో చేర్చేందుకు గాను రిజిస్ట్రీకి ధర్మాసనం సూచించింది. ఆ మేరకు లిస్ట్ చేర్చిన తర్వాత రేపు కోర్టులో ధర్మాసనం ముందు మెన్షన్ చేయడానికి ధర్మాసనం అంగీకరించింది. సో వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత ఈ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేస్తూ సవాల్ చేసినటువంటి పిటిషన్ ని రేపు సుప్రీంకోర్టు వెకేషన్ ప్రవర్తన చేయడానికి న్యాయస్థానం ఇదే అంశం పైన ఇవాళ జస్టిస్ అనురుద్ధ బోస్ నేతృత్వంలోని ధర్మాసనం ముందే సిద్ధార్థ లూత్రా ఈ విషయాన్ని ప్రస్తావించారు. సునీత పిటిషన్ లో కూడా అనేక కీలక అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ టీఎస్ఆర్.